అండి అందరికీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసి ఒక బ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నానండి. జనరల్గా ఈ విషయాలు ఏవి కూడా మీతో చెప్పదలుచుకోలేదు నేను, ఎందుకులే అనవసరంగా అన్నట్టుగా స్టాప్ చేసేసానమాట. నా విషయాలు ఏవి కూడా మీతో షేర్ చేసుకోవడం ఇష్టం లేక, ఎందుకు ఇష్టం లేదు, ఏంటి ఇన్ని రోజులు బ్లాగ్స్ ఎందుకు పెట్టట్లేదు, సరిగ్గా రెగ్యులర్గా వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు అనేది మొత్తం కూడా ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా అలాగే చాలామంది అక్క మదిహాన్ చూపించండి, మదిహాన్ చూపించండి, చాలా రోజులు అయిపోయింది, కమ్యూనిసం కమ్యూనిటీ పోస్టులు అయినా చూపించండి అనేసి ఇలా అడుగుతున్నారనమాట. సో అందుకోసమే, వాళ్ళ కోసం అన్నట్టుగా ఈరోజు వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. సో ఇంతకుముందు మీరు చూసారు కదా, ఆ ఫ్రాగ్ వచ్చేసి గిఫ్ట్గా వచ్చిందండి, మా నైబర్స్ తెచ్చించారనమాట. మదిహ అంటే చాలా ఇష్టపడతారండి. ఎన్నో రోజులు అయిపోయిందనమాట తెచ్చి కూడా, దాదాపు 1 మంత్ పైన అయిపోయింది. అప్పుడే మీతో షేర్ చేస్తాం అనుకున్నా, బట్ వ్లాగ్ సారు అప్పట్లో ఎంజాయ్ చేశాను అందుకే మీకు షేర్ చేయలేకపోయానండి. సో చాలా బాగుంది, మదిహాన్ చాలా బాగా చూసుకుంటారండి వాళ్ళు. ఒకరోజుకి కనీసం 2-3 గంటలైనా సరే వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతుంది అనమాట మదిహ. సో ఇక్కడ వచ్చేసి నా వ్లాగ్ అన్నది మా అమ్మ వాళ్ళ ఇంట్లో స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా ఇక్కడ చేపలండి, మా తమ్ముడు తీసుకొచ్చాడా. ఇంకా మేము మొత్తం క్లీనింగ్ అనమాట. సో మా తమ్ముడే క్లీన్ చేస్తా అన్నాడు, బట్ కొంచెం వర్క్ ఉంటే వాడు ఆ వర్క్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా వాటిని అలాగే పెట్టడం ఎందుకులే, వాళ్ళు వచ్చేంతవరకు వెయిట్ చేయడం ఎందుకులే, నాకు ఎలాగో వచ్చు కదా అనేసి ఇక నేను స్టార్ట్ చేశాను అనమాట మొత్తం క్లీన్ చేద్దామనేసి. సో మొత్తం కూడా క్లీన్ చేస్తున్నానండి. నాకు చేపలు క్లీన్ చేయడం కూడా వచ్చు, అలాగే ఏదన్నా కోడిని కోసినప్పుడు కానీ సంథింగ్ ఇలా నాకు నేనే చేసుకోగలను అనమాట. ఇంట్లో హస్బెండ్ కోసం లేదా మా నాన్న కోసం మా తమ్ముడు కోసం ఎదురు చూసుకొని ఉండాల్సిన అవసరం అయితే లేదు. లక్కీగా నేను నేర్చుకున్నాను కాబట్టి ఈజీగా చేసుకోగలుగుతానండి. ఇక్కడ ఏంటంటే అన్ని చేపలు కూడా ప్రాణంతోనే ఉన్నాయండి, వీటిని మీకు చూపిద్దామనే ఉద్దేశంతో ఇలాగ చూపిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే అన్నీ కూడా ఒకే సైజులో ఉన్నాయి, చూడటానికి చాలా బాగున్నాయండి. కానీ ఒకవైపున భయమేస్తా ఉంది అనమాట, అవి కదులుతూ అలా పోతూ ఉంటే పాములు పోతాయి చూడండి, ఆ విధంగా అనిపిస్తున్నాయన్నమాట. సో కొంచెం అలా కొంచెం ఎంజాయ్ చేస్తూ ఇలా మొత్తం కూడా క్లీన్ చేసేసాను. నేను ఇలా క్లీన్ చేస్తూ ఉంటే నా కొడుకు, మా అక్క కొడుకు వీళ్ళందరూ కూడా వచ్చి ఏదో విధంగా వాటిలో చేతులు పెట్టి వాటితో ఆడుకుంటా నాకు హెల్ప్ చేస్తున్నట్లు చేస్తా ఇలా చేస్తున్నారనమాట. సో కొన్ని చేపలని కిందే వేస్తారు, కొన్ని చేపలని ఎత్తి మళ్ళీ లోపలేస్తారు. సో అలా చేస్తూ ఉంటారు, నాకు మాత్రం కొంచెం హెల్ప్ చేస్తారనమాట. అంటే వాటిని నీళ్ళలో నుంచి చేతికిస్తూ అలా కొంచెం హెల్ప్ అనమాట, 2% అలా హెల్ప్ చేస్తారు, 98% అల్లరి చేస్తూ ఉంటారనమాట. లాస్ట్ కోపం వచ్చేసి వాళ్ళిద్దరిని కూడా పంపించేసి నేనే ఏదో ఒకలాగా ఇక్కడైతే క్లీన్ చేసుకున్నాను. సో బయట పిల్లలు అంటే పక్కన పిల్లలు మాట వింటారేమో కానీ నా కొడుకు మాత్రం అస్సలు మాట వినడండి, ఏదో ఒకలాగా వచ్చి నా వెనకాల కూర్చునేసి మళ్ళీ చూడండి మీకు చూపిస్తున్నారు చేపల్ని. సో ఇంకా ఒక చేత్తోనే ఫస్ట్ క్లీన్ చేద్దాం అనుకున్నా చాలా టైం పడుతూ ఉంది. సో ఇంకా వద్దులేనేసి ఇలా 2 చేతులు ట్రై చేశానండి. ఫస్ట్ కత్తులతో అట్లా చేస్తూ ఉంటే అవి ఈజీగా క్లీన్ అయ్యేటువంటి పెద్ద చేపలకైతే, కానీ ఇవి కొంచెం చిన్నగా ఉన్నాయి కదా చాలా టైం పడతా ఉంది, జారిపోతున్నాయి అనమాట. సో అందుకోసం ఇక్కడ మట్టిలో వేసేసి ఇలా అంటే వాటిపైన ఉండే మొత్తం పొట్లు ఉంటాయి కదా అవి ఈజీగా ఓడిపోతున్నాయి అనమాట. సో అందుకోసం ఇలా చేశాను. సో టైం అయితే చాలా పట్టిందండి, ఈ చేపల పిచ్చులో పడిపోయి సగానికి సగం పనులు అయితే పెండింగ్ పడిపోయాయన్నమాట. సో వీడు తీసుకొచ్చాడు కదా, వాడు క్లీన్ చేసేంత టైం లేదు, మాకు వాళ్ళు వచ్చేంతవరకు వెయిట్ చేసేంత టైము లేదనమాట. అంటే వచ్చు కదా చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ చేస్తూ ఉన్నాము. సో ఇంకా దాదాపు ఒక 2-3 అవర్స్ పట్టిందండి వీటిని క్లీన్ చేయడం కోసమే. సో వాటిని క్లీన్ చేస్తూ ఉండేసరికి చాలా టైం అయిపోయింది. ఇంకా నేను ఒకదాన్నే కాదు, మా అక్క వాళ్ళు కూడా వచ్చి క్లీన్ చేశారులేండి. ఇక్కడ ఏంటంటే పువ్వులండి, జాజి పువ్వులు అంటారు కదా, కదిరి జాజి పువ్వులు, అవి మా మామయ్య వాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా కోసం పంపించారనమాట. అంటే ఫోన్ చేశారా, మా తమ్ముడిని పంపించమని చెప్పారనమాట, పువ్వులు చాలా కాసాయమ్మా పంపిస్తాము బాబుని రమ్మని చెప్పు అన్నారా. ఇంక మా తమ్ముడు పోయి తీసుకొచ్చారనమాట, అదే అండి ఇంతకుముందు పని. చేపల్ని మా దగ్గర ఇచ్చేసి వాడు పువ్వులు తీసుకొచ్చేదానికి పోయినాడనమాట. సో వాటిని కూడా వదలలేమనమాట, ఎంతైనా ఆడవాళ్ళం కదా, పువ్వులు అంటే చాలా ఇష్టం కదా. సో ఎలాగైనా సరే వాటిని కట్టేసి పెట్టుకోవాలన్నంత ఇష్టం అనమాట. సో వాటన్నిటిని క్లీన్ చేసేసరికి దాదాపు చీకటి పడిపోయిందండి, 6 అలా టైం పట్టింది. ఇంకా మా అమ్మ మా అక్క అంతా కూడా ఆ చేపల కూర చేయటం ఇంకా అన్నం చేయటం సంథింగ్ ఇలా పనులు మొత్తం కూడా చూసుకుంటా ఉంటే ఇంక ఇక్కడ నేను వచ్చేసి పువ్వులు కడుతూ ఉన్నాను. ఇవి కట్టడానికి కూడా చాలా టైం పట్టిందండి, ఎందుకంటే ఇవి కూడా కొన్ని కాదండి దాదాపు చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా అల్లేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఒక 4 మూరల్లాగా వచ్చాయండి. ఏమంటే అవి మాత్రమే కాకుండా ఇంకా కనకంబరాలు ఉంటాయి కదా, సో అవి ఉండింటే కన్నా వాటి మధ్యలో వేసి కట్టుకుని ఉంటే చాలా బాగుండేది అనమాట. కానీ అవి లేవా, ఇంకా వీటిలోకి ఇంకా మర్గం అంటారు కదా ఆ ఆకు కొంచెం వేసి ఆ కాంబినేషన్ తోటి ఇలా కట్టేశాము. చాలా టైం అయితే పట్టిందండి,
ఇలా మూడు లేదా నాలుగు ఇట్లా ఒత్తులు ఎవరైనా పెట్టిస్తామంటే కట్టడానికి చాలా ఈజీ అయిపోతుందన్నమాట. కానీ వాళ్ళు ఎవరైనా పెట్టేవాళ్ళు లేకపోతే కట్టడం చాలా లేట్ అవుతుంది కదా. సో అలా కొంచెం పెడతారు, పిల్లలు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు, కాసేపు అలా హెల్ప్ చేస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు, కాసేపు మళ్ళీ మదిహా లేస్తుంది ఏడుస్తుంది, నేను మళ్ళీ ఆ పిల్లలకు పాలు ఇవ్వటం, ఇలా మొత్తం కట్టేసరికి దాదాపు రాత్రి 7-8 కూడా అయిపోయిందన్నమాట. సో ఏదో విధంగా కంప్లీట్గా టాస్క్ అయితే కంప్లీట్ చేసేసాము. సో మా అమ్మ ఏంటంటే, కొంతమంది కవర్లో కట్టేసి బయట పెట్టేస్తారండి పొద్దున్నేసరికి, అవి మొగ్గలు ఉండేటివి బాగా విచ్చుకునేసి బాగా ఫుల్గా బాగుంటాయి అన్నమాట. కానీ మేమేంటంటే ఇక్కడ కట్టేసరికి అవి మొత్తం విడిగిపోయినాయన్నమాట చూడండి. సో మొగ్గల్ని కట్టుంటే బాగుండేది కానీ అవి మొత్తం విడిగిపోయేసరికి కట్టామా ఇంక ఇలా అనిపించింది అన్నమాట. అయినా పర్లేదండి, బాగానే కట్టాము, మాకు కూడా బాగా అనిపించింది అన్నమాట. ఆ మార్గము ఆ జాజి పువ్వులు కాంబినేషన్ అన్నది చాలా బాగా అనిపించింది అన్నమాట కదా. సో ఇక్కడ మేమేంటంటే కవర్లో వేయమండి, అలా కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టినామనుకోండి మిగతా ఐటమ్స్ అన్నీ కూడా పూల వాసనే వస్తాయన్నమాట. సో అందుకోసమే మేమేంటంటే ఇలా మొత్తం కూడా ఒక క్యారీలో వేసేసి ఆ క్యారీకి బాగా టైట్గా మూత పెట్టేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెడతామన్నమాట. సో అవి వేరే స్మెల్ ఏది రాకుండా అవి బాగుంటాయన్నమాట. సో చూసారు కదా, సో ఇంతకుముందు రెండు పెట్టాను కదా, అవి వచ్చేసి ముందు అమ్మ వాళ్ళు ముందుగానే కట్టి పెట్టుంటారు కదా అవి అన్నమాట. చాలా రోజులైనా సరే ఫ్రెష్గానే ఉంటాయండి ఇలా పెడితే కనుక. ఇంకా పెద్దగా కట్టి ఉంది కదా, సో అది నేను కట్టింది అన్నమాట, మా అమ్మ మా అత్త వాళ్ళు పంపించారు నా కోసం అన్నట్టుగా. సో చూసారు కదా ఇట్లా కవర్లో వేసేసి, సారీ క్యారీలో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తామను. ఇంకా ఇక్కడ వచ్చేసి రాత్రి 9 నుంచి అన్నమాట ఇంకా నా వర్క్ ఇది. సనాకేంటంటే దిష్టి తగిలేసిందండి ఫుల్గా, దాంట్లోనే ఇంకా చేపల కర్రీ కొంచెం తింది కదా, అది ఎందుకో తెలియదు కొంచెం ఎఫెక్ట్ కొట్టినట్టు అనిపించింది అన్నమాట. అంటే మొత్తం మేము క్లీన్ చేసేటప్పుడు చాలామంది జనాలు వచ్చారులేండి మా ఇంటి దగ్గరికి. సో కొంతమంది ఎక్కడ కనేసి అడుగుతారు, కొంతమంది ఎంత కొన్నారనేసి, కొంతమంది ఎవరు తెచ్చి ఇచ్చేసారనేసి, కొంతమంది మీ నాన్న వాళ్ళు లేరమ్మా మీరే చేసుకుంటారా అని ఇట్లా సంథింగ్ సంథింగ్ ఎవరెవరో వచ్చి చూశారు, అనవసరమైన అడ్వైజ్లు అన్నీ ఇస్తారు. మొత్తానికి ఆ చేపలకు కొంచెం దిష్టి అయితే తగిలింది, దానివల్ల నా కూతురికి ఇక్కడ తలనొప్పి కాళ్ళనొప్పులు ఇలాగన్నమాట. ఇంకా మా పాప ఏంటంటే, నువ్వు తలనొప్పిని అంటే ఎలాగో పోగొట్టలేవు కనీసం కాళ్ళన్నా వద్దు మా కాళ్ళు నొస్తానేమ్మా అని చెప్పి పడుకొని ఉందన్నమాట. ఇంకా తలకు జండు బాం రాసేసి ఇట్లా కాళ్ళు నొక్కుతా కూర్చున్నాను. ఇంకా మదిహా వచ్చేసి అప్పుడే కొంచెం మా అమ్మ దగ్గర ఉండకుండా ఏడుస్తూ ఉందన్నమాట. ఇంకా నా దగ్గరికి తీసుకొచ్చింది మా అమ్మ, నేను వస్తాలేమ్మా కాళ్ళు నువ్వు నీ కూతురిని తీసుకో అని చెప్పి ఇట్లా చెప్తా ఉందన్నమాట. సో చాలామంది ఏంటంటే, మదిహాన్ చూపించవచ్చు కదా సిస్టర్, మీరు ఎందుకు చూపించడం లేదు, బ్లాగ్స్ ఎందుకు చేయడం లేదు, టాపిక్స్ ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నారు కదా. సో దానికి రీజన్ ఏంటంటే, బ్లాగ్స్ అనుకోండి ఫుల్గా టైంపాస్, ఇంకా మేము చేసే మా లైఫ్ స్టైల్ని మీరు చూసి ఏదన్నా అన్నో ఇన్నో కొన్ని టిప్స్ అయితే తెలుసుకుంటారు, కానీ దానివల్ల 100% అయితే యూజ్ ఉండదు అనేది నా ఒపీనియన్ అన్నమాట. అదే టాపిక్స్ అనుకోండి 98% యూస్ఫుల్ అన్నమాట కదా. సో అందుకోసమే టైంపాస్ వీడియోలు ఎందుకులే, యూజ్ ఉండేటి చేద్దామనే ఉద్దేశంతో టాపిక్స్ చేస్తున్నాను. ఇంకా ఏంటంటే, కొంతమంది అడుగుతున్నారనమాట, ముందు మన వీడియోస్ ఉన్నాయి కదా టాపిక్స్ అండి. సో వాటిని చూసినాక కొంతమంది మెయిల్స్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, కామెంట్ సెక్షన్లో కావచ్చు, ఇలాగా నాకు అడుగుతూ ఉంటారనమాట, సిస్టర్ టాపిక్స్ చేయండి, మా ప్రాబ్లం ఇది, మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి, మీకు ఏమైనా తెలిస్తే టిప్స్ చెప్పండి, సంథింగ్ ఇలా అడుగుతూ ఉంటారనమాట. సో అందుకోసమే బ్లాగ్స్ చేయడం ఎందుకు లేబ్బా, దానివల్ల ఎవరికేం పెద్ద యూజ్ ఉంటుంది, మహా అంటే ఒక 20% 30% యూజ్ ఉంటుంది, 100% ఏం యూజ్ కాదు కదా. అదే ఇన్ఫర్మేషన్ చేశామనుకోండి దానివల్ల ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి కొంచెమైనా హెల్ప్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో టాపిక్స్ చేస్తున్నానన్నమాట. సో టాపిక్స్కి, ప్రజెంట్ చేసే టాపిక్స్కి రెస్పాన్స్ కొంచెం తక్కువ ఉన్నా కూడా అవి ఫ్యూచర్లో బాగా చూస్తున్నారనమాట, దానివల్ల పూర్తిగా బెనిఫిట్స్ని పొందగలుగుతున్నారనమాట ఎవరికి అవసరమైతే వాళ్ళకి. సో అందుకోసమే టాపిక్స్ చేద్దామనే ఇంట్రెస్ట్ అనమాట. సో అందుకోసమే చేస్తున్నాను. ఇంకా నా కర్మ ఏంటంటే, నేను ఏదన్నా ఇంట్రెస్ట్గా మంచిగా టాపిక్ని మొత్తం గ్యాదర్ చేసి మీకు యూస్ఫుల్ అవుతుందనే టాపిక్స్ చేస్తాను కదా, మన ఛానల్ డల్ అయిపోయింది కదా, ఇంకా వ్యూస్ కూడా రావట్లేదు అనమాట. సో వ్యూస్ రావట్లేదులే ఎందుకులే అనేసి కొంచెం డీలా పడిపోతున్నాను అనమాట. సో మొత్తం టోటల్ కన్ఫ్యూజ్ అండి, వ్లాగ్స్ చేయాలంటే వ్లాగ్స్ చేయాలంటే యూస్ఫుల్ కాదు కదా అనేసి అవి చేయట్లేదు, టాపిక్స్ చేస్తూ ఉంటే వ్యూస్ రావట్లేదులే అనేసి అవి చేయబుద్ది కాదు, పోనీ ఏదైనా చేద్దామనేసి బాగా ఇంట్రెస్ట్ వచ్చిన రోజున ఈ మదిహాను ముద్దులాడుకును ఆ పిల్లతో సరదాగా గడపడం ఇట్లా సరిపోతుందన్నమాట. మొత్తానికి ఇన్ని కారణాలతోటి మన ఛానల్ ఇన్ని రోజులు వెనక్కి పోతా వచ్చిందనమాట. సో ఇక్కడ మా నాన్న లైట్ ఆఫ్ చేస్తున్నాడండి, ఎందుకంటే ఆ రోజు ఫుల్గా వర్షం పడిందనమాట అంతకు ముందు రోజు. సో అందుకోసం ఏమైందంటే, ఈగలు చీమలు ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయన్నమాట, ఉసురులు అంటారు కదా, సో అవన్నీ కూడా. సో ఇంకా అవన్నీ వస్తానే అనేసి జీరో బల్బ్ ఒకటి వేసేసి
మొత్తం కూడా ఆఫ్ చేసేసాడు. ఇంకా మేము బయట కూర్చునేసి కాంపౌండ్లో అమ్మ చేపల కూర చేసింది అన్నాం కదా, ఇప్పటికే అందరు తినేశారండి, నేను మాత్రమే బ్యాలెన్స్ అనమాట, నేను ఆదిల్ మాత్రమే. సో ఇంకా నేను ఇక్కడ పెట్టుకునేసి కొంచెం తింటున్నాను. అమ్మ వాళ్ళ ఇండ్లు ఒక 95% ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పెయింటింగ్ ఒక్కటి మిగిలిందనమాట. ఆ పెయింటింగ్ ఒక చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి, అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతే ఖచ్చితంగా హౌస్ టూర్ చేసి మీకు కూడా చూపిస్తాను ఎలా ఉందనేసి చెప్పండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ టైల్స్ వచ్చేసి బయట కాంపౌండ్లే కండి, చాలా బాగా అనిపించింది అనమాట. బల్లె మంచి లుక్ ఉంటుందండి, వీటిని కనుక కడిగితే ఇంకా సూపర్ కలర్ వస్తుంది. సో అవన్నీ కంప్లీట్ అయినాక మీకు ఇక్కడ చూపిస్తానులేండి హౌస్ టూర్ చేసి. ఇక్కడ నేను ఏంటంటే ఆదిల్కు ఎమ్మగని మా అమ్మ ప్లేట్లో పెట్టించి, ఆదిల్ కాదండి సనాకు ప్లేట్లో పెట్టించి తినమ్మా అని చెప్పి ఇచ్చింది కదా, అది సగం తిని సగం ఆ స్టెప్స్ పైన పెట్టేసి వచ్చి ఇక్కడ పడుకుందనమాట. నేను అయ్యో ఎందుకు పడుకుంది అని చెప్పి చెక్ చేస్తా, అట్లా ఉండిపోయినానా, ఇంకా మా ఇంట్లో పిల్లలు ఉన్నాయి మీకు ఆ విషయం తెలిసిందే కదా. సో వీటిని ఎంత వదిలించుకుందాం అనుకున్నా వదిలించుకోలేకుండా ఉన్నాము, అలాగనేసి మనస్ఫూర్తిగా వాటిని పెంచుకోలేకున్నాం అనమాట. మనస్ఫూర్తిగా ఎందుకు పెంచుకోలేకున్నామంటే ఇక్కడ ఏదైనా ఇట్లా ప్లేట్లు పెట్టామనుకోండి సడన్గా వచ్చి అవి తినేస్తాయి. ఇవే కాదండి, నాన్ వెజ్ ఏదైనా సరే చికెన్ కానీ మటన్ కానీ తెచ్చి ఇంట్లో పెట్టున్నామనుకోండి ఏదోలాగా అవి తినేస్తున్నాయి అనమాట. సో దానివల్ల చాలా డిస్టర్బెన్స్లు మాకు, రకరకాలైన గొడవలు అనమాట. సరే ఎక్కడన్నా వదిలేసి వద్దామా అంటే ఎక్కడ కుక్కలు తినేస్తాయో ఎక్కడ ఏవి తినేస్తాయో అని బాధ, వాటిని అందుకోసం వదలలేము మేము పెంచలేమన్నమాట. సో ఏదో విధంగా కాంప్రమైజ్ అయిపోతూ వాటికి కొంచెం పెడతా మేము అలా ఇష్టం ఉండి లేక పెంచుకుంటూ ఉన్నాంలేండి. అంటే బయట ఎవరన్నా అడిగారనుకోండి పెంచుకునే వాళ్ళు, వాళ్ళకి ఇవ్వడానికి ఫుల్ సాటిస్ఫాక్షన్గా ఇవ్వగలుగుతాం, బట్ చీరల దగ్గర అడవిలో అట్లా వదిలి రావాలంటే కుక్కలు తినేస్తాయేమో అనేసి అదొక బాధ అనమాట. సో అందుకోసమే వదలలేకున్నాము. ఇక్కడ చూడండి ఆదిల్కి వాడికి నేను ప్లేట్లో పెట్టిస్తాను తినడంటే లేదు, నేనే తినిపించాలా, అది కూడా చేపలు అయితేనే తింటా, అన్నం అయితే మాకు వద్దని చెప్పి ఇట్లా చెప్తాడు అనమాట. ఏదో ఒకటిలో నువ్వు ఫస్ట్ చేపలు తింటా ఉండు అని చెప్తానా, ఇక్కడ తినిపిస్తా ఉన్నానన్నమాట మధ్యలో గ్యాప్లు అన్నం కూడా. సో ఆదిల్కి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అండి, ఇట్లా కర్రీలు కానీ నార్మల్గా పప్పులు చారులు ఇట్లా చేస్తే సరిగ్గా తినడనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ నేను కనుక మా ఇంటికి వెళ్తే మా అమ్మ వాళ్ళ ఇంటికి నా కోసం కాకపోయినా ఆదిల్ కోసం అనేసైనా సరే ఎక్కువ నాన్ వెజ్ చేస్తూ ఉంటారనమాట మా అమ్మ వాళ్ళు. సో మొత్తానికి వాడికి కూడా అలా మాటలు చెప్తూ ఏదో ఒకలాగా కొంచెం కొంచెం తినిపిస్తూ ఉన్నాను. వీడికి ఏంటంటే మొబైల్ మీద మోజ్కి ఉంది కదా, మోజ్ అలాగే ఇన్స్టాగ్రాము, ఈ రీల్స్ చూడాలంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట వాడికి. సో అవి చూసుకుంటా ఇట్లా నాకు చూపిస్తా ఉన్నాడనమాట, నేను వాడు చూపించిందల్లా చూసుకుంటా నేను తినుకుంటా ఉన్నానమాట. సో మొత్తానికి ఆ రోజైతే ఆ విధంగా బిజీగా మా లైఫ్ అనేది గడిచిందండి. ఆ రోజే కాదు ఫ్రెండ్స్, నా లైఫ్ మొత్తం కూడా మధ్యాహ్నం పుట్టినప్పటి నుంచి ఫుల్ బిజీ అనమాట. ఎక్కడికైనా నేను అంటే ఎప్పుడైనా సరే నేను రెస్ట్ తీసుకోవాలి అనుకుంటే అది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రమే అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారనుకోండి వంట చేసే పని తప్పిపోతుంది, పిల్లలకి రెడీ చేసే పని తప్పిపోతుంది అనమాట. కేవలం మధ్యాహ్నం పాలించుకుంటూ ఉండాలి, నా పిల్లలకి అన్నం తినిపించుకుంటూ ఉండాలన్నమాట, ఇవి రెండు పనులే నాకు, మిగతా ఏం పని ఉండదన్నమాట. నాకు నేను స్నానం చేసుకోవడాలు, నాకు నేను ఏదైనా చేసుకోవడాలు తప్ప నాకు మించిన వేరే పని అయితే ఉండదు. బట్ మా ఇంట్లో ఉన్నాననుకోండి ఒక్కదాన్ని ఈ వంట చేయాలి, పిల్లలు రెడీ చేయాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి, ఇంకా ఈ వీడియో అనేది ఎలాగూ నాకు ఆఫ్ అయిపోతుందిలేండి, అంటే చేయడానికి కుదరదు కదా, వాటికి ఫుల్గా సెలవు అన్నట్టుగా వదిలేయాల్సి వస్తుంది అనమాట ఛానల్ని. సో ఈ పనులన్నీ చేసుకుంటూ ఎప్పుడైనా సరే కాస్త రెస్ట్ తీసుకుందామనే లోపల మధ్యాహ్నం లేచి ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకేం రెస్ట్ తీసుకుంటాం, ఆ పిల్లని చూసుకోవడంలోనే సరిపోతూ ఉంటుందన్నమాట. ఒకవేళ ఆ పిల్ల సైలెంట్గా ఉందిలే నిద్రపోతా ఉంది లేదని వీడియో చేద్దాంలే అనుకుంటే మా ఇంటి పక్కన మెకానిక్ షెడ్ ఉంది, పైగా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ అనమాట, ఈ పిల్లలు క్యార్ బీరం అని చెప్పి అరుస్తూ ఉంటారు, ఆ సౌండ్లతోటి ఈ సౌండ్లతోటి వీడియో చేయాలనే ఇంట్రెస్ట్ ఉండదు, ఇంకా రకరకాలైన కోపాలు వచ్చేసి ఛానల్ని ఇన్ని రోజులు డల్ చేయడానికి ఇవన్నీ కూడా కారణాలయ్యానమాట. సో ఇప్పటి నుంచి అయినా సరే చేద్దామనేసి ట్రై చేస్తున్నాను, బట్ చూడాలన్నమాట. సో మీ నుంచి నేను ఏం ఆశిస్తున్నానంటే ఏం లేదండి, కేవలం ఒక లైక్ అనమాట. మీరు లైక్ ఇచ్చారనుకోండి ఓకే ఇలాంటివి నచ్చుతున్నాయి చేద్దామనేసి అనిపిస్తుంది, బట్ లైక్ రాలేదనుకోండి అయ్యో నచ్చలేదు కదా ఎందుకులే అనేసి అలా అనిపిస్తుంది అనమాట. సో మొత్తానికి అలా గడిచిపోయింది. ఇంకా పువ్వులు కట్టానని చెప్పాను కదండి, సో ఈ పువ్వులు చూడండి మేము ఏం చేసామో, మరుసటి రోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మా ఇంటికి వచ్చేసానండి. వచ్చినప్పుడు పొద్దున్నే మధ్యాహ్నం లేస్తే ఆ పిల్ల బాగా నిద్రపోయి బాగా సంతోషంగా ఉందన్నమాట. ఆ పిల్లలు చూసుకుంటా మేము మురిసిపోతా, ఆ కట్టిన పువ్వులు ఉన్నాయి కదండి నేను ఇంటికి తెచ్చుకున్నాను అనమాట అమ్మ నాకు ఇచ్చి పంపించింది. సో నేను తలలో పెట్టుకోకుండా 2 డేస్ ఆగితే కన్నా మధ్యాహ్నం గుండు చేపిద్దాం అనుకుంటున్నాము, అప్పుడు ఎలాగూ హెయిర్ ఉండవు పెట్టాలన్న అది కూడా ఉండదు. సో అందుకోసమే పువ్వులు ఉన్నాయి కదా అనేసి దాన్ని తల చుట్టూ తిప్పేసి అలా పెట్టామన్నమాట. ఎంత క్యూట్గా అనిపించిందంటే చిన్న యువరాణి ఉంటుంది కదా గుల్లి యువరాణి ఆ రేంజ్లో కనిపించింది అనమాట. మీరందరూ అడిగారనేసి మీరు కూడా చూస్తూ ఎంజాయ్ చేస్తారనేసి
ఈ క్లిప్స్ అన్ని యాడ్ చేశాను. మదిహాకు ఈ పూలతో చేసిన టోపీ ఎలా ఉంది అనేది నాకు చెప్పండి. టోపీ కాదు, చిన్న కిరీటం అనమాట కదా. సో భలే ఉంది కదా. ఇంకా పెన్సిల్ నది అలా నోట్లో పెట్టుకొని ఉంటే ఒక చిన్న కృష్ణుడు ఉన్నట్టు నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి, ఓకేనా? సో బాయ్ అండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి, నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో చూసారు కదా, చిన్ని కృష్ణుడు ఉంటాడు కదా, ఆ రేంజ్లో అనిపించింది అనమాట మదిహ కదా. సో మండే వస్తుంది కదండి ఇప్పుడు, అప్పుడు హెడ్ షేప్ చేపిద్దాం అనుకుంటున్నాను, బట్ చూడాలన్నమాట కుదురుతుందో లేదో. బాయ్ అండి.